ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో రైతు బంధు పేమెంట్ గురించి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ ఇచ్చారండి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ రైతు రైతుబంధు పేమెంట్ విషయానికి వచ్చేసి మొత్తానికి మొత్తంలో ఇప్పటి వరకు ఆరు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతుల ఖాతాలో రైతుబంధు నిధులు విడుదల చేశామని ఎకరానికి ఐదు వేలు చొప్పున ఇప్పటికి వరకు ఐదు ఎకరాల వరకు అందరికీ రైతుబంధు నగదు జమ చేసాం ఇకపోతే ఈ రైతుబంధు నెక్స్ట్ ఆరు ఎకరాలు కావచ్చు ఏడు ఎకరాలు కావచ్చు ఏడు నుంచి మొత్తానికి పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ రైతుబంధు పేమెంట్ రాలేవు రైతుబంధు పేమెంట్ ఇక రావు అని చెప్పేసి చాలామంది ఆ ప్రభుత్వం పైన విమర్శిస్తున్నారు ఈ విమర్శ సరైనది కాదని చెప్పేసి బట్టి విక్రమార్కు తెలియజేశారు అయితే మిగతా పేమెంట్ రాని వాళ్ళు ఎకరాలు కావచ్చు ఎకరాల పైచిలు కొనేటువంటి కావచ్చు మొత్తానికి పది ఎకరాల వరకు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కావాలంటే ఈ ఫెస్టివల్స్ రంజాన్ సీజన్ దాటిన తర్వాత ఉగాది దాటిన తర్వాత ఈ నెల చివరికల్లా అర్హులందరికీ తప్పకుండా రైతుబంధు నగదు తప్పకుండా జమ చేస్తామని ప్రభుత్వం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు కావాలంటే అన్ని జిల్లాల వారిగా ఇప్పటివరకు రైతు రైతుబంధు ఇంతమందికి అందాయి అలాగే రైతుబంధు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీ జిల్లా పేరు తెలియజేయండి అండ్ రైతుబంధు అర్హుల లీస్ట్లో మీ పేరు ఉందా లేదా వన్స్ చెక్ చేసుకోండి వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్